ఉగ్రవాదుల్లో స్లీపర్ సెల్స్ ఉంటారు, వారు మన చుట్టూనే ఉంటారు. ఆపరేషన్ అవసరం అయినప్పుడు పని పూర్తి చేస్తారు. ఇప్పుడు కరోనా వైరస్ కూడా అలాంటి స్లీపర్ సెల్స్ని సిద్ధం చేసిందా? వెంటనే బయటపడని కరోనా లక్షణాలతో సెకండ్ క్యారియర్స్ను జనంలోకి పంపేసిందా? ఇప్పుడు ప్రపంచం ముందున్న మరో సవాల్ ఏమిటి? భారత్ లాక్డౌన్లో ఈ సెకండ్ క్యారియర్స్ను గుర్తించగలవా? కరోనాను పుట్టించి వెళ్లగొట్టేసిన చైనా వణుకుతోంది. వైరస్ను జయించామని బయటకు చెప్పుకుంటోంది. కానీ కొన్ని వేలు లక్షల మందిపై ప్రత్యేక నిఘా పెట్టింది. చైనా నిఘా పెట్టిన వారంతా కరోనా అనుమానితులు. కొత్త కేసు ఒక్కటి నమోదు కావడం లేదని చైనా అధికారులు చెప్తున్నారు. తాము వైరస్ను తరిమి కొట్టేశామని చెప్తున్నారు. కానీ వారిలో టెన్షన్ మాత్రం తగ్గడం లేదు. దీనికి కారణం సెకండ్ క్యారియర్లు. చైనాలో కరోనా లేకపోయినా కొన్ని వేల మందిని క్వారంటైన్ చేస్తున్నారు పోలీసులు, భద్రతా సిబ్బంది. కారణం వారంతా సెకండ్ క్యారియర్లని, అనుమానితులు కావడమే. కరోనా లక్షణాలు బయటపడకుండా వ్యాధిని వ్యాప్తి చేసేవారే సెకండ్ క్యారియర్లు. చైనాలో గణనీయమైన సంఖ్యలో లక్షణం లేని సెకండ్ క్యారియర్లున్నారని ప్రభుత్వానికి అర్థమైపోయింది. అనారోగ్యంతో ఉన్నారని తెలియకుండానే కరోనా వ్యాప్తి చేసే అవకాశముంది. ఆ వ్యక్తులు లాక్డౌన్ ముగియడంతో వేలాది మందికి అంటూ వ్యాధులను తిరిగి తగిలిస్తారనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. కొత్తగా ఎటువంటి కరోనా కేసులను నమోదు చేయలేదు. కానీ ఈ సెకండ్ క్యారియర్లున్నారన్న అంశం మాత్రం బయటపడింది. కొద్ది రోజులుగా 100 మందిలో కరోనా వైరస్ ఉన్నట్లు గుర్తించారు. వారిలో 33 మందికి లక్షణాలు ఏమాత్రం లేవు. చాలా మంది అంతటా ఆరోగ్యంగా కనిపించినప్పటికీ వారికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 2 రోజుల కిందట బయటకొచ్చిన ఓ నివేదిక ప్రకారం చాంగ్కింగ్ అనే నగరంలో పరీక్షించిన వారిలో 18% మందికి కరోనా సోకింది. కానీ లక్షణాలు మాత్రం బయటపడలేదు. ₹130 కోట్ల భారతీయుల్లో కరోనా కేసులు 600 లోపే. అది కూడా 95% విదేశాల నుంచి వైరస్ తగిలించుకుని వచ్చిన వారే. చైనాలో పుట్టిన కరోనా దేశాలకు వ్యాపించింది, మన దేశానికి వచ్చింది. వచ్చిందనడం కన్నా ఆ వైరస్ ను బయట ఎక్కడో తగిలించుకుని ఇండియాకు తీసుకొచ్చారనడం కరెక్ట్. మొదట్లో బయటపడిన కేసులన్నీ ఇవే. విదేశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఈ వైరస్ బయటపడింది. ఇక్కడెవరికీ అంటుకోకపోవడం ఆ వైరస్ లక్షణమేమో, భారత వాతావరణ పరిస్థితుల్లో బతకదేమో అన్న అంచనాలకు రావడానికి అదే కారణం. ఆ అంచనాల కారణంగా మొదట్లో నిర్లక్ష్యం జరిగింది. కానీ ఆ అంచనా తప్పు అని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఓ వ్యక్తి విదేశాల నుంచి వచ్చాడు. ఎయిర్పోర్టుల్లో టెస్టులు చేశారు. అతనికి కరోనా వైరస్ ఉంది కానీ బయటపడలేదు. కరోనా వైరస్ 14 రోజుల తర్వాతే తన ప్రభావాన్ని చూపుతుంది. అందుకే అతన్ని ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండమని చెప్పి పంపేశారు. కానీ రవి తనకు లేదనుకుని అందరితో కలిసి తిరిగాడు. నిత్యావసర వస్తువుల మార్కెట్లకు వెళ్లాడు. బంధువులు, స్నేహితుల ఇళ్లకు వెళ్లాడు. కానీ 14 రోజుల తరువాత జ్వరం రావడంతో అతన్ని ఆసుపత్రికి తరలిస్తే కరోనా పాజిటివ్ వచ్చింది. మరి ఇప్పుడు అతన్ని రాసుకు పూసుకు తిరిగిన వారి పరిస్థితేంటి? అలా తిరిగిన వారిలో 10 మందికి అంటుకున్నా వారు మరో 100 మందికి అంటిస్తారు. ఆ 100 మంది మరో 1000 మందికి. ఈ చైన్ ఇలా సాగిపోతుంది. దీనికి అంతం ఎక్కడో ఓ చోట పడాలి. లేకపోతే దేశం పేరు కరోనాగా మారిపోతుంది. కొత్తగూడెంలో బాధ్యత లేని డిఎస్పీ తన కొడుకును అలా క్వారంటైన్ లో ఉంచకపోవడం వల్ల తాను, తనతో పాటు వంట మనిషి కూడా కరోనా బారిన పడాల్సొచ్చింది. వాళ్లకి ఇప్పుడు బయటపడింది. లక్షణాలు బయటపడని వారు ఎంతమంది ఉన్నారో ఎలా తెలుస్తుంది? కరోనా ఇప్పుడు ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే స్టేజ్ కి వెళ్లిపోయింది. విదేశాల నుంచి కరోనా వైరస్ తో వచ్చిన వారు తమ సన్నిహితులకు వ్యాపింపజేశారు. కొత్తగూడెంలో ఓ డిఎస్పీ కుమారుడి వల్ల ఆ డిఎస్పీతో పాటు వారింట్లో పనిచేసే వంట మనిషికి కూడా సోకింది. కుకట్పల్లితో పాటు మరికొన్ని ఘటనల్లోనూ పాజిటివ్ తేలింది. వీరందరికీ బయటపడింది కాబట్టి ఐసోలేషన్ కు తీసుకువెళ్లారు. కానీ బయటపడని వాళ్లు ఎంతమంది ఉన్నారు? వారెవరికీ తమకు వైరస్ సోకిందని తెలియదు. దాంతో వారు సోషల్ లైఫ్ గడిపేస్తూ ఉంటారు.
ఫలితంగా ఆ వైరస్ వారి నుంచి ఎంతమందికి సోకిందో ఎవ్వరికీ తెలీదు. వీరినే సెకండ్ క్యారియర్స్ అంటారు. విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్ పాటించి ఉంటే ఆ వైరస్ ఒక్కరికి కూడా సోకేది కాదు. కష్టమో నష్టమో వైరస్ సోకిన వ్యక్తి మాత్రమే భరించేవాడు. అతన్ని ఆసుపత్రికి తరలించి ఐసోలేషన్ రూంలో ఉంచి చికిత్స చేసేవారు. అంతటితో ఆ చైన్ ఆగిపోయేది. కానీ తనకు కరోనా లేదన్న నిర్లక్ష్యంతో అధికారులు చెప్పిన జాగ్రత్తలు పట్టించుకోకపోవడం వల్ల సమస్య ఉత్పన్నమైంది. సమాజానికి తీవ్ర నష్టం కలుగుతోంది. తాను చేయకూడని తప్పు చేస్తున్నానని ఆ కరోనా పేషెంట్కు కూడా తెలీదు. కానీ సహజ సిద్ధమైన నిర్లక్ష్యంతో మొదటికే ముప్పు తెచ్చారు. దేశంలో ప్రస్తుతం నిర్లక్ష్య జనం ఎక్కువగా ఉన్నారు. తాను 14 రోజులు ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఇతరులకు అలాంటి పరిస్థితి రాకూడదు అని ఆలోచించేవారు తగ్గిపోయారు. ఫలితంగా వైరస్ అంతకంతకు పెరిగిపోతోంది. ఇప్పుడు ప్రభుత్వం లాక్డౌన్ ప్రకటించడానికి కారణం కూడా అదే. వైరస్ సోకిన వాళ్లు ఎక్కడికక్కడ ఉండిపోవడం వల్ల వ్యాప్తి అనేది తగ్గిపోతుంది. ఆ చైన్ బ్రేక్ అవుతుంది. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో వైరస్ 3వ దశకు చేరింది. మొదటి దశలో విదేశాల్లో వైరస్ అంటించుకునొచ్చారు. 2వ దశలో వారి నుంచి స్థానికులకొచ్చింది. 3వ దశలో అలా స్థానికులకొచ్చిన వైరస్ మరికొంతమంది స్థానికుల్ని అంటుకుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఈ స్టేజ్కి చేరింది. కరోనాకు మందు లేదు. నివారణకు దాన్ని మరొకరికి అంటకుండా చేయడమే మార్గం. నేను విదేశాలకు వెళ్లలేదు, మా ఇంటి చుట్టుపక్కల విదేశాల నుంచి వచ్చిన వారు లేరు లాంటివి చాలా డేంజర్. ఇంతకు ముందే చెప్పుకున్నట్లుగా సన్నిహితంగా ఉంటేనో మరో కారణంతోనో ఈ వైరస్ వ్యాప్తి చెందదు. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తి బయట ఎక్కడ తిరిగినా తిరగకపోయినా ఆ వైరస్ అతని నుంచి ఇంట్లో ఉన్న వ్యక్తికి సోకుతుంది. ఇప్పటి వరకు పరిశోధనలు అవే చెప్పాయి, చెప్తున్నాయి కూడా. ఇలాంటి సహజ సిద్ధమైన నిర్లక్ష్యంతో దేశంలో కరోనా వైరస్తో సెకండ్ క్యారియర్స్ సంఖ్య బాగా పెరిగిందనే అంచనాలు నిపుణుల నుంచి వస్తున్నాయి. అసలు సమస్య కరోనా వైరస్ లక్షణాల వల్లే వస్తోంది. కరోనా వైరస్ మొదట ఓ వ్యక్తిని సోకితే వెంటనే లక్షణాలు కనిపించవు. అతను లేదా ఆమె రోగ నిరోధక శక్తిని బట్టి టార్గెట్ చేస్తుంది. మొదటగా 2 వారాల పాటు శరీరంలో తిష్టవేస్తుంది. ఆ తర్వాతే ప్రభావం చూపించడం ప్రారంభమవుతుంది. అంటే కరోనా సోకినా 2 వారాలు వాళ్లకే సమస్య ఉండదు. ఈ 2 వారాలు వాళ్లు అందరితోనూ కలిసిపోతారు. తమకు తెలియకుండానే మరొకరికి అంటిస్తారు. భారత్ వంటి దేశాల్లో ఉండే ప్రజల జీవన విధానం వల్ల ఈ సెకండ్ క్యారియర్స్ ద్వారా వ్యాప్తి చాలా ర్యాపిడ్ గా ఉంటుందని అంచనా. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే పెద్ద సవాల్. దీనికోసమే దేశం మొత్తం లాక్డౌన్ ప్రకటించింది. ఈ సెకండ్ క్యారియర్స్ ను గుర్తించడంతో పాటు వారి ద్వారా ఇతరులకు వ్యాప్తి కాకుండా ఉండాలంటే ప్రజలందరూ ఇళ్లలోనే ఉండేలా నిర్బంధిస్తున్నారు. ఈ నిర్బంధం 21 రోజుల పాటు ఉండటానికి కూడా అదే కారణం. కరోనా లక్షణాలు బయటపడడానికి 14 రోజులు పడుతుంది. కొంతమందికి అంతకంటే ఎక్కువ రోజులు పట్టొచ్చు. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదనే లక్ష్యంతోనే లక్షల కోట్లు నష్టపోతామని తెలిసినా లాక్డౌన్ ప్రకటించేశారు. ప్రస్తుతానికి భారత్లో అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ కేసులు నమోదవుతున్నాయి. కరోనాపై విజయానికి భారత్ ఒక్క లాక్డౌన్ దూరంలో ఉందన్న విశ్లేషణలు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. అమెరికాలో ర్యాపిడ్గా విస్తరిస్తోందని, అక్కడ బయటపడుతున్న కేసులు వెల్లడిస్తున్నాయని, కానీ భారత్లో ఆ పరిస్థితి లేదంటున్నారు. అమెరికాలో రోజుకు 10,000 స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అంటే ఏ స్థాయిలో టెస్టులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అంతకు 10 రెట్ల స్థాయిలో రోజుకు టెస్టులు చేస్తేనే ఆ ఫలితాలు వస్తున్నాయి. కానీ భారత్లో నిర్వహిస్తున్న కరోనా టెస్టులు చాలా పరిమితం. రోజుకు 100లోనే టెస్టులు జరుగుతున్నాయి. దాంతో సహజంగానే తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. టెస్టుల పరంగా భారత్ మాత్రం ఇంకా పెద్ద స్థాయిలో ముందడుగు వేయలేదు. పెద్ద ఎత్తున అనుమానితులకు టెస్టులు చేసి వారెవరికీ కరోనా లేదని నిర్ధారించుకున్న తర్వాతనే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోవడానికి ఉంటుంది. ఇప్పుడు చాలా పరిమితంగా కరోనా కేసులు నమోదవుతున్నాయని, నిర్లిప్తంగా ఉంటే మొదటికే మోసం వస్తుందని అంటున్నారు. ప్రస్తుతానికి కరోనా లక్షణాలున్న వారిని మాత్రమే టెస్ట్ చేస్తున్నారు. వారు ఎవరెవరితో కలిసి తిరిగారో వారుంటున్న ప్రాంతాల్లో, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొంతమందిని క్వారంటైన్లో ఉంచుతున్నారు.
వీరిలోనే ఎక్కువగా సెకండ్ క్యారియర్లుంటారు. ఇప్పుడు రోగ లక్షణాలున్న వారికి టెస్టులు చేయడానికే ప్రభుత్వాలకు వనరులు సరిపోవడం లేదు. అందరికీ చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ సెకండ్ క్యారియర్లు స్లీపర్ సెల్స్ గా మారిపోతున్నారు. వీరిని గుర్తించాలి, క్యూర్ చేయించాలి. వారి ద్వారా మరికొంతమందికి వ్యాప్తి చేయకుండా చూడాలి. ఇదే భారత్ ముందు ఇప్పుడున్న అతిపెద్ద సవాల్.